సార్ సార్ కేసుని క్రైమ్ బ్రాంచ్ కి షిఫ్ట్ చేస్తున్నారట సిఐ కృష్ణప్రసాద్ ఇన్ఛార్జ్ వాడా వాడు కృష్ణప్రసాద్ కాదయ్యా మెంటల్ ప్రసాద్ ఎంత టైం పట్టింది 52 సెకండ్స్ సార్ 52 సెకండ్లు సో నువ్వు ఇప్పుడు నువ్వు కొట్టుకెళ్ళి కూరగాయలు తెచ్చేసరికి నీ భార్య ఉరేసుకుంటుంది నువ్వు కిటికీలో నుంచి చూసి వద్దంటుంటే తను స్కూల్ తనేసింది నువ్వు తలుపు తీసుకుని లోపలికి వచ్చి కాళ్ళు పట్టుకునేసరికి తను చనిపోయింది ఇదేగా నువ్వు చెప్తున్న స్టోరీ అవును సార్ నువ్వు ఇందాక అడావిడిగా కీ తీసుకుని లోపలికి రావడానికి పట్టిన టైం 15 సెకండ్లు నేను కాన్షియన్స్ గా అక్కడ ఉండగలిగిన టైం 52 సెకండ్లు ఈ మధ్యలో ఉన్న 37 సెకండ్లు ఏం చేసావురా తను చనిపోవాలని వెయిట్ చేసావా చంపేసి స్టోరీ క్రియేట్ చేస్తావా అరెస్ట్ హిమ్ సంచలనాత్మకంగా మారిన నేత్ర కేసులో మరిన్ని వివరాలు తెలియజేయడానికి సిన్సియర్ కానిస్టేబుల్ కన్నప్ప గారు మన ముందుకొస్తున్నారు కన్నప్ప గారు చెప్పండి శౌర్య ఈ ఘోరాన్ని ఎందుకు చేసుండొచ్చు ఒక మనిషి ఏ కారణం చేత మర్డర్ చేశాడనేది ఆ సంఘటన జరిగిన తర్వాత వచ్చే డిస్కషన్స్ అసంప్షన్స్ డెల్యూషన్స్ క్రియేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి వచ్చే రియాక్షన్స్ వాడి ఇంటెన్షన్స్ తెలుస్తాయి ఏ మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా డెన్సిటీ ఆఫ్ ఎమోషన్స్ లో ఉండే డిఫరెన్స్ వల్లే ఈ కన్ఫ్యూజన్స్ అరే ఐ గాట్ ఇట్ ఖచ్చితంగా ఈ మర్డర్ శౌర్య చేసి ఉంటాడు నువ్వు చూసావా ఎవడో వచ్చి పేక్ కోసుకెళ్ళిపోతుంటే పక్కనోడు తెలియకంటే ఎలాగుంటది గొంతు కోసం వాడు పక్కన ఎందుకు వచ్చి పడుకున్నాడు నిద్ర వచ్చి చుట్టూ పడుకుని ఉంటాడు ఇంతకు ఎవడమే అనుభవ ఎవరని మీరు అలా పీకారు వెపన్ దొరకలేదంటున్నాం అంటే కోసిన వాడు వెపన్ దాచేసి మళ్ళీ వచ్చి పక్కన పడుకున్నాడు అంటావా అంటే సార్ రాక రాక మా స్టేషన్ కు పెద్ద కేసు వచ్చిందండి కొంచెం టీవీలో కనబడితే ప్రీ పబ్లిసిటీ అవుతానే వీడికి పబ్లిసిటీ కావాలి మీకు కాంట్రవర్సీ కావాలి అసలు వీడికి ఏ అర్హత ఉందని వీడిని అడుగుతున్నావమ్మా మీరు చెప్పాల్సింది న్యూస్ వ్యూస్ కాదు ప్లీజ్ నమస్కారం సార్ నమస్కారం ఏంటి శ్రీనివాస్ గారు ఇంకా రిటైర్ అవ్వలేదా ఏంటి సార్ అలానే వేశారు ఏదైనా సాధించాలి కదా సార్ సెటిల్మెంట్స్ తో బాగానే సాధిస్తున్నావుగా ఇంకేంటి డబ్బు దేవుని సార్ రిటైర్ అయ్యే లోపల ఏ పరమవీర చక్రం సాధించాలి సార్ పరమవీర చక్ర చచ్చిపోయిన తర్వాత ఇస్తారు అది కూడా మిలిటరీలో ఎవడేడు మల్లేష్ అనే రౌడీ షీటర్ ఒకడు రాత్రి నేతను చంపడానికి గుడి దగ్గర తిరిగాడంట వాడి ఫోన్ ఆఫ్లో ఉంది గ్యాంగ్ అంతా అప్స్కాండ్ అయ్యారు వీడొక్కడే దొరికాడు ఆ ఫైల్ ఇదిగోండి అటెంప్ట్ మర్డర్ కేసా ఆ అమ్మాయి పక్కన ఉంటే వాడే చేసినట్ట వాళ్ళిద్దరూ ప్రేమించుకుని లేచిపోయారని ఊరంతా మాట్లాడుకుంటున్నారు తెలుసా నీకు నేరస్తుడిని శిక్షించడం ఎంత ఇంపార్టెంటో అమాయకుడిని కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్ వెళ్ళి తీసుకురండి వాడేం చెప్పలేదు సార్ నీకు కావాల్సింది చెప్పడు వెళ్ళి తీసుకురా అసలు నువ్వు మనిషివేనా అక్యూజ్ అలా కొడతావా ఎంత డబ్బు తీసుకున్నావు ఎవరు ఇచ్చారు డబ్బు నీకు ఇది నా స్టేషన్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నీకేమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇచ్చుకో నేత్ర నా బంధువులమ్మాయి నా చేతుల మీద పెరిగింది నా కూతురు లాంటిది తప్పు చేసిన వాడిని తప్పించి చేయని వాడిని ఇరికించి కేసు క్లోజ్ చేయాలనుకుంటే పుచ్చెగిరిపోతే డాక్టర్ని తీసుకురండి ఎస్ సార్ వీడికి సంబంధించిన వాడు ఎవరైనా ఉంటారు రమ్మను అలాగే సార్ సార్ నా తమ్ముడు అలాంటి వాడు కాదు సార్ వాడికి ఏం తెలీదు అసలు మీది ఈ ఊరు కాదు వాళ్ళిద్దరూ కలిసి చదువుకోలేదు కానీ మీ తమ్ముడు నేత్రకి పరిచయం అయ్యాడు వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు ఎలా ప్రేమలు పడ్డారో చెప్పండి